ఏసీబీ వాళ్ళలో సబ్ రిజిస్ట్రార్ పెద్దపల్లిలో ఘటన. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. డాక్యుమెంట్ల విషయమై పూదరి శ్రీనివాస్ నుంచి 60,000 లంచం తీసుకుంటుండగా పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ దేవనగరి నిర్మల అటెండర్ శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విన్నారా? ఇక్కడ ఏంది, సబ్ రిజిస్ట్రార్ పట్టుబడ్డాడు అని చెప్పారు. ఇక్కడ పెద్దపల్లి జిల్లా హైలైట్ ఏంటంటే, సబ్ రిజిస్ట్రార్లు ఇప్పటి వరకు తమకు స్థానచలనం జరగలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎక్కడా కూడా ఈ సబ్ రిజిస్ట్రార్లను ఒక స్థానం నుండి బదిలీలు అనేది ఇప్పటి వరకు జరగలే. దానివల్ల చాలా రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది ఏంది ఎట్లా మొత్తుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అంటే నీతివంతమైన పాలన కొనసాగుతుంది తెలంగాణలో. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చే తెలంగాణ వచ్చినాక, అవినీతి నిర్మూలన అని ఒక నెంబరు మనందరికి యాద ఉండే, అది అవి కలుసుగా ఒక నెంబర్ ఇచ్చింది కదా. అప్పుడు ఏంటంటే, ఇక అప్పుడే హీరో లెక్క దిగి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏం చేసిండే, అప్పుడు ఒక నెంబర్ ఇచ్చిండు. నెంబర్ ఇచ్చి తెలంగాణలో అవినీతి నిర్మూలన చేస్తాం, ఈ నెంబర్ కాల్ చేయను. ఇగో ఇప్పుడు ఏం చేయాలి, నన్ను సస్పెండ్ చేసి మొత్తం ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తావా? తెలంగాణలో 30 లక్షల మంది ఉన్నారు రా నాయన, మీకు ఉద్యోగాలు చేయబుద్ధి కాకపోతే, చేయాలన్న ఇంట్రెస్ట్ లేకపోతే, లంచాలకు అలవాటు పడితే పోరి ఆడపోద్దు. ఇప్పుడు పేపర్ లీకేజ్ కేసులో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏంది మన ప్రవీణ్ గారు ఉన్న ఇంకో అమ్మాయి రేణుకనేనా, హిందీ టీచర్, వీళ్ళిద్దరు దొరికేది కదా. వాళ్ళ వెనకాల ఒక్కొక్కరు డొక్క కలుగుతుంది కదా. అయ్యా తల్లిదండ్రులారా, డబ్బున్నోళ్ళారా, మీకు బాగా పైసలుంటే పేదలకు దానం చేయరు, లేకపోతే ఇంకేమన్నా చేయరు. మీ కొడుకులకు బిడ్డలకు ఇట్లనే 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి కనుక మీరు ఉద్యోగాలలో పెట్టిరు కదా, రేపు మీ కొడుకు బిడ్డ కూడా ఇదే చేస్తారు, ఇజ్జత్ మొత్తం పోతుంది ఊళ్ళల్లో. నేను ఈ కొడుకు లంచాలు తింటాడు కదా, అదే లంచాల మనిషి అని అప్పుడు మనం బ్రతికి వేస్ట్ గుర్తుపెట్టుకో. నీతివంతంగా 4 రోజులు బతికినా చాలు, 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు. రేపు ఇదే జరుగుతుంది, ఇగో లంచాలకు అలవాటు పడ్డాడు, నీకు డబ్బు పెట్టి ఉద్యోగం సంపాదించడం, ఈ డబ్బు కోసం ఆశపడతారు. ఇంకొకటి ఏంటంటే, అధికారులు అంటే పాషన్ అయిపోయింది, నేను చెప్తేనే వేదం, నేను చేస్తేనే అది. ఒరే నాయన, విఆర్ఓ పని చేయకపోతే ఎంఆర్ఓ ఉంటారా, ఎంఆర్ఓ పని చేయకపోతే ఆర్డీఓ ఉంటారు, ఆర్డీఓ చేయకపోతే కలెక్టర్ ఉంటారు, కలెక్టర్ లేకపోతే సిఎస్ ఉంటాడు. ఓ వ్యవస్థ అనేది ఒక్కొక్కరి మీద నిర్మితమై ఉన్నది. ఈ రోజు ఇది ఉన్నది కదా, ఈ వ్యవస్థ మీద కూడా మనం చర్యలు తీసుకోవచ్చు. కానీ వీళ్ళు చేస్తారా? చేయరు.